మెదక్ జిల్లా గజ్వేల్లో బీజేపీ నేతలు మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్, ఎల్కంటి సురేష్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిద్దిపేట నూతన రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ఎదుటే బీఆర్ఎస్ అనుచరులు దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సిద్దిపేటకు రైలు మంజూరు చేస్తే బీఆర్ఎస్ నిర్మించినట్లు బిల్డప్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హరీష్ రావు దిష్టిబొమ్మ మాత్రమే కాదు, రానున్న ఎన్నికల్లో హరీష్ రావునే తగలబెట్టే రోజు అది దగ్గరలోనే ఉంది. ఎందుకు అంటే నిన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పూర్తి నిధులతోటి నిన్న రైల్వే లైన్ ప్రారంభిస్తే సిద్దిపేటలో రైల్వే స్టేషన్ లో ఇలా ఈ హరీష్ రావు తను ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదో రైలును తీసుకొచ్చినట్టుగా ఇలా మీ మామ చెప్తున్నారా? హరీష్ రావు ఇలా ఎవరికో ఒకటి నా బిడ్డను మా బిడ్డ అని చెప్పేసి ముద్దాడే సన్నాసి ఉన్నారని చెప్పేసి నీ మామనే చెప్పింది కదా, మరి ఆ మాట ముఖ్యంగా నీకే వర్తిస్తుంది కదా హరీష్ రావు. ఇలా నువ్వు ఒక సన్నాసి లాగా ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇలా రైలును మంజూరు చేస్తే ఇలా నేనే కట్టించినా నేనే తీసుకొచ్చినా అని చెప్పేసి